నాకు ఇక్కడ చూడండి సార్ రెండో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియర్ రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ని చదువుదాం సార్ క్వశ్చన్ని చదువుదాం సార్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాం సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాం ఒకసారి చూడండి సార్ మీకు మొత్తం ఆల్జీబ్రాలో నేను చాలాసార్లు ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి చెప్పాను ఆల్జీబ్రాలో ఎనభై నుంచి తొంభై పర్సంటేజ్ ప్రాబ్లంలు ఈ నాలుగు వెరైటీల నుంచే వస్తాయి సార్ మీరు ఏ టాపిక్ తీసుకున్నా రిమైండర్ తీరం నుంచి ఫైనల్గా కోఆర్డినేట్ జామెట్రీ వరకు తీసుకున్నా ఆల్జీబ్రాలో ఎనభై నుంచి తొంభై పర్సంటేజ్ ప్రాబ్లంలు ఈ నాలుగు వెరైటీల నుంచి వస్తాయి నాలుగు వెరైటీల నుంచి వస్తాయి సార్ ఏంటి సార్ ఆ నాలుగు వెరైటీలు అంటే క్వశ్చన్లో వేరియబుల్స్ ఉండొచ్చు ఏబిసిపిక్యూఆర్ ఆన్సర్ ఆప్షన్లో సంఖ్యలు ఉండొచ్చు న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్ ఆప్షన్లో సంఖ్యలుండొచ్చు న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్లో ఏబిసిపిక్యూఆర్ అట్లుండొచ్చు ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉండొచ్చు ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉండొచ్చు క్వశ్చన్లో సంఖ్యలు ఉండొచ్చు యాన్సర్లో వేరియబుల్స్ ఉండొచ్చు ఆన్సర్లో వేరియబుల్స్ ఉండొచ్చు క్వశ్చన్లో సంఖ్యలు ఉండొచ్చు ఆన్సర్లో కూడా సంఖ్యలు ఉండొచ్చు ఏ ఆల్జీబ్రా క్వశ్చన్ అయినా ఏ ఆల్జీబ్రా క్వశ్చన్ తీసుకున్నా ఎనభై నుంచి తొంభై పర్సంటేజ్ ప్రాబ్లంలు వందలో తొంభై ప్రాబ్లంలు రైట్ ఈ నాలుగు వెరైటీలో ఒక వెరైటీ అంటుంది మీరు ఏ బుక్ అయినా ఆల్జీబ్రా తీసుకొని చూడండి క్వశ్చన్లో వేరియబుల్లు ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ వేరియబుల్స్ని తెలుగులో ఏమంటారో దయచేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ కామెంట్లో చెప్పండి సార్ క్వశ్చన్లో వేరియబుల్స్ ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్లో వేరియబుల్స్ ఆన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ మనము ఆల్జీబ్రాకి స్మార్ట్గా సాల్వ్ చేసే పద్ధతులు నేర్చుకుంటున్నాం రైట్ స్మార్ట్గా సాల్వ్ చేసే ఒక చర రాసులు వేరియబుల్ని చర రాసులు అని అంటాం రైట్ చర రాసులు నవ్వు చూడండి సార్ చరరాసులు ఇట్లాంటి నాలుగు ప్రాబ్లమ్స్కి ఏ ఏ మెథడ్ ఉపయోగపడుతుంది ఫస్ట్ మనం క్వశ్చన్ చాల్ చేయము క్వశ్చన్ మనము ఈ నాలుగు బాక్సులలో ఏ బాక్స్లో ఫిట్ అవుతుందో మనం చూసాం ఫస్ట్ చూద్దాం నాలుగు బాక్సులలో ఏ బాక్స్ ఫిట్ అవుతుందో చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి సార్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ అంటూ బీ పవర్ వై ఈక్వల్ అంటూ సి పవర్ జెడ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బీ పవర్ వై ఈక్వల్ టు సీ పవర్ జెడ్ ఇది ఈక్వేషన్ ఏబీసీలు దేంట్లో ఉన్నాయి సార్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి ఇది క్వశ్చను జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి సో కాబట్టి ఉంటే గనక రైట్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ మధ్యలో ఏదో ఒక మిస్టేక్ పోయింది సపోజ్గా ఎక్స్ ప్లస్ జెడ్ అనుకుంటా ఎక్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు టూ వై క్యూబ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు టూ వై క్యూబ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ వై క్యూబ్ ఏది సరికాదు ఏది సరికాదు ఏ పవర్ ఎక్స్ ఈక్వలెంట్ బీ పవర్ వై ఈక్వలెంట్ టు సి పవర్ జెడ్ ఏబిసి అనేటివి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది కొన్ని పాయింట్స్ రాసుకోండి సార్ కొన్ని పాయింట్స్ రాసుకోండి ఫస్ట్ కీ పాయింట్ ఫస్ట్ మనము కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి అక్కడికి వెళ్దాం సార్ కీ పాయింట్స్ కీ పాయింట్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది రెండు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ పదిహేడు ఇరవై అండ్ సోన్ ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో రెండు సంఖ్యల మధ్య తేడా సమానము ఇది కూడా మూడు ఇది కూడా మూడు ఇది కూడా మూడు ఇది కూడా మూడు ఇది ఏపీ ఏపీలో డిఫరెన్స్ అనేది సేమ్ రెండు అంకెల మధ్యలో నంబర్లు మధ్యలో ఉన్న తేడా సేమ్ డిఫరెన్స్ సీజ్ సేమ్ ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఒక్క నిమిషము జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఒకటి మూడు తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఒకటి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు వీటి మధ్య రేషియో సేమ్ ఇది ఇంటూ త్రీ ఇది ఇంటూ త్రీ ఇది ఇంటూ త్రీ ఇది ఇంటూ మూడు ఇది ఇంటూ మూడు అండ్ సోన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే రెండు అంకెల మధ్యల నిష్పత్తి సమానము రెండు అంకెల మధ్యలో నిష్పత్తి సమానము ఇదేమో నంబర్ సిస్టంలో దీన్ని ప్లస్ అంటాము రైట్ అండ్ దీన్నేమో ఇంటూ అంటాము నంబర్ సిస్టంలో నంబర్ సిస్టంలో అయితే ఇదే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ప్లస్ అని అంటాము ఇదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఇంటూ అని అంటాం ఇదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఇంటూ అని అంటాం అదే అరిథమెటిక్లో అన్నీ సేమే సార్ అదే అరిథమెటిక్లో దీన్ని ఎస్ఐ సాధారణ వడ్డీ అని అంటాం దీన్ని చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం ఏదైతే మనము ప్లస్ నంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థలో ప్లస్కి ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అది అరిథమెటిక్లో ఎస్ఐలో ఉన్న అన్ని ప్రిన్సిపుల్కి సాధారణ వడ్డీకి వర్తిస్తుంది అలానే ఆల్జీబ్రాలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి వర్తిస్తుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే రెండు అంకెల మధ్యలో దాని యొక్క నిష్పత్తి సమానము మూడు బై ఒకటి ఈక్వల్ ఎంటు తొమ్మిది బై మూడు రెండు వరుస సంఖ్యల నిష్పత్తి ఒక రెండోది బై ఒకటోది ఈక్వల్ ఎన్ మూడోది బై రెండోది రైట్ దీని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ మనకు ఒకసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు సార్ జామెట్రిక్ మీన్ ఆఫ్ వన్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ జామెట్రిక్ మీన్ అడిగాడు జామెట్రిక్ మీన్ ఆఫ్ వన్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ ఈ ఒకటి మూడు తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఒకటి ఒక్క జామెట్రిక్ మీన్ అడిగాడు జామెట్రిక్ మీన్ అడిగాడు జామెట్రిక్ మీన్ ఏమవుతుంది స్క్వయర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ అవుతుంది ఫిఫ్త్ రూట్ అయ్యాల్సిన అవసరం లేదు అరిథమెటిక్ మీన్ అంటే మొ అరిథమెటిక్ మీన్ అంటే సగటు మొదటి వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ బై టూ రైట్ అదేమో సగటు అరిథమెటిక్ మీన్ అంటే సగటు మొదటి వాల్యూ లెఫ్ట్ నుంచి మొదటి వాల్యూ రైట్ నైన్ నుంచి మొదటి వాల్యూ డివైడెడ్ బై టూ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి రెండో వాల్యూ రైట్ సైడ్ నుంచి రెండో వాల్యూ డివైడెడ్ బై టూ మూడో వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి మూడో వాల్యూ రైట్ సైడ్ నుంచి డివైడెడ్ బై టూ దాన్ని మనం ఏమంటాము అరిథమెటిక్ మీన్ అని అంటాము జామెట్రిక్ మీన్ జామెట్రిక్ మీన్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ వాల్యూ దాని స్క్వేర్ రూట్ ఆర్ లెఫ్ట్ సెకండ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వాల్యూ రైట్ సైడ్ నుంచి దాని అండర్ రూట్ థర్డ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ వాల్యూ రైట్ సైడ్ నుంచి దాని అండర్ రూట్ రైట్ సో జామెట్రిక్ మీన్ చెయ్యాలనుకుంటే మీకు ఒకసారి ఒక ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడిగాడు జామెట్రిక్ మీన్ కొన్ని టర్మ్స్ ఇచ్చాడు జామెట్రిక్ మీన్ కొన్ని టర్మ్స్ ఇచ్చాడు వన్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ సిక్స్టీ ఫోర్ ఏం చెయ్యొద్దు జామెట్రిక్ మీన్ అంటే ఆర్ ఆరో ఏడో రూట్లు చేయాల్సిన అవసరం లేదు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ అందరికీ లాజిక్ క్లియర్ అయిందా సార్ ఈ పాయింట్ని మీరు దయచేసి నేను ఎక్కడైతే బాక్స్లో పెడుతున్నానో ఆ పాయింట్ని మీరు నోట్స్లో రాసుకోండి జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్టి ఇంటూ ఎల్టీ ఎఫ్టి అంటే మొట్టమొదటి టమ్ అరిథమెటిక్ మీన్ అయితే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వాల్యూ రైట్ సైడ్ ఫస్ట్ వాల్యూ డివైడెడ్ బై రెండు ఆర్ సెకండ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ సెకండ్ వాల్యూ రైట్ సైడ్ యాడ్ చేయడము డివైడెడ్ బై టూ జామెట్రిక్ మీన్ అయితే లబ్ధము జామెట్రిక్ మీన్ అంటే ఇంటూ సార్ అరిథమెటిక్ మీన్ అంటే ప్లస్ అరిథమెటిక్ మీన్ అంటే ప్లస్ ఫస్ట్ టమ్ ప్లస్ లాస్ట్ టమ్ బై టూ జామెట్రిక్ మీన్ అవుతే లాస్ట్ టమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్ జామెట్రిక్ మీన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ ఇది అందరికీ అర్థమైంది కదా సార్ నా ఈ క్వశ్చన్ చూద్దాము ఈ మూడు నంబర్లు ఉన్నాయట సార్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ అంటూ బీ పవర్ వై ఈక్వల్ అంటూ సి పవర్ జెడ్ ఏబీసీ ఏమో జీపీలో ఉంది దురదృష్టం ఏంటంటే వన్ పవర్ వన్ 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 వేసుకుంటే ఒకటి 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 ఏపీలో ఉన్నట్టు జీపీలో ఉన్నట్టు హెచ్పిలో ఉన్నట్టు ఏబీసీలు జీపీలో ఉండాలన్నాడు ఇమీడియట్గా మనకు ఐడియా ఒకటి రావాలి టూ పవర్ సిక్స్ ఈక్వల్ అంటూ ఫోర్ పవర్ త్రీ ఈక్వల్ అంటూ ఎయిట్ పవర్ టూ టూ పవర్ సిక్స్ ఈక్వల్ ఎన్ ఫోర్ పవర్ త్రీ ఈక్వల్ అండ్ ఎయిట్ పవర్ టూ టూ పవర్ సిక్స్ ఎంత అరవై నాలుగు ఫోర్ పవర్ త్రీ ఎంత అరవై నాలుగు ఎయిట్ పవర్ టూ ఎంత అరవై నాలుగు అరవై నాలుగు మూడు రెండు రెండ్ల నాలుగు నాలుగు రెండ్ల ఎనిమిది అంటే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్వశ్చన్లో ఏముంది సార్ క్వశ్చన్లో సంఖ్యలు ఉన్నాయి ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి ఏ మెథడ్ యూజ్ చేశాను సబ్స్టిట్యూషన్ ఇంకా ఎక్కడెక్కడ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగపడుతుంది ఇంకో దగ్గర కూడా ఉపయోగపడుతుంది అది క్వశ్చన్లో వేరియబుల్స్ ఆన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో వేరియబుల్స్ ఆన్సర్లో వేరియబుల్స్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్లో వేరియబుల్స్ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్కి ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే మనము ఉపయోగించాల్సిన కాన్సెప్ట్ సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ దయచేసి రాసుకోండి సార్ దయచేసి మీకు ఏ కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది తెలియాలి క్వశ్చన్లో వేరియబుల్ ఉన్నా ఆన్సర్లో వేరియబుల్ ఉన్నా మనము యూజ్ చేయాల్సింది సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమైంది ఆర్ అయింది వై వాల్యూ ఏమైంది మూడు అయింది జెడ్ వాల్యూ ఏమైంది రెండు అయింది ఎక్స్ మూడు వై ఎక్స్ ఆరు వై మూడు ఆర్ జెడ్ రెండు జెడ్ రెండు ఆర్ ఆల్ విత్ మీ ఇక్కడ కొంచెం ఈజీగా చేయడానికి ఎక్స్ జెడ్ పెట్టుకుంటున్నా సార్ ఎక్స్ జెడ్ పెట్టుకుంటున్నా చూద్దాం ఏమవుతుంది ఎక్స్ జెడ్ ఆరు ఇంటూ రెండు పన్నెండు ఈజ్ పన్నెండు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టూ ఇంటూ త్రీ స్క్వేర్ పన్నెండు అనేది రైట్ పద్దెనిమిదికి తక్కువ పన్నెండు అనేది పద్దెనిమిదికి తక్కువ పన్నెండు అనేది పద్దెనిమిదికి తక్కువ ఇక్కడ క్వశ్చన్లో చాలా క్లియర్గా రాశాడు సార్ ఎక్స్ వై జెడ్ అనేది అసమాన ధన సంఖ్యలు అసమాన ధన సంఖ్యలు అన్ఈక్వల్ పాజిటివ్ నెంబర్స్ అనీక్వల్ పాజిటివ్ నెంబర్స్ టూ పవర్ సిక్స్ ఈక్వల్ టు ఫోర్ పవర్ త్రీ ఈక్వల్ అండ్ ఎయిట్ పవర్ టూ క్వశ్చన్లో నాకు వేరియబుల్స్ ఉన్నాయి ఆన్సర్లో నాకు వేరియబుల్స్ ఉన్నాయి క్వశ్చన్లో వేరియబుల్ ఉంది ఆన్సర్లో వేరియబుల్ ఉంది అట్లాంటప్పుడు నేను టూ పవర్ సిక్స్ ఈక్వల్ అంటూ ఫోర్ పవర్ త్రీ ఈక్వల్ ఇంటూ ఎయిట్ పవర్ టూ ఎక్స్ ఆర్ అనుకున్నాను వై మూడు అనుకున్నాను జెడ్ రెండు వచ్చింది సో ఎక్స్ జెడ్ ఆర్ రెండుల పన్నెండు టూ ఇంటూ త్రీ స్క్వేర్ పన్నెండు అనేది పద్దెనిమిది కంటే తక్కువ పన్నెండు అనేది పద్దెనిమిది కంటే తక్కువ పన్నెండు అనేది పద్దెనిమిది కంటే తక్కువ సో ఈక్వల్ ఎప్పుడు ఉండొచ్చు ఏబీసీ వాల్యూలు ఈక్వల్ ఉన్నప్పుడు ఉండొచ్చు ఎక్స్ జెడ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు వై క్యూబ్ సార్ ఈక్వల్ టు ఎట్లా వచ్చింది సార్ అనంటే నేను వన్ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు వన్ పవర్ ఫైవ్ ఈక్వల్ టు వన్ పవర్ సెవెన్ రాసాను అనుకోండి ఏబీసీ అనేది జీపీలో ఉండాలి అని ఈక్వల్ అనలేదు సో కాబట్టి ఎక్స్ జెడ్ టూ సెవెన్స్ ఆర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఈజ్ లెస్ దాన్ టూ ఇన్ టూ ఫైవ్ స్క్వేర్ ఏబీసీ కనుక ఈక్వల్ అవుతే ఈక్వల్ టు సింబల్ వచ్చేది ఈక్వల్ కాకపోతే లెస్ దాన్ సింబల్ వచ్చింది లెస్ దాన్ అన్న కావచ్చు ఈక్వల్ అన్న కావచ్చు కాబట్టి ఆన్సర్ ఎంత ఎక్స్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు వైక్యూబ్ ఎక్స్ జెడ్ లెస్ ఆర్ ఈక్వల్ ఎన్ టు వైక్యూబ్ నాకు ఈ క్వశ్చన్ నుంచి కాదు సార్ ఆల్జీబ్రామో అనిల్ సార్ నాలుగు బాక్సులు అన్నాడు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చిన సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి